కర్ణాటక ఫలితాలు చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు తెలంగాణలో కూడా అదే ఫలితాలు వస్తాయని అన్నారు తెలంగాణలో పరిపాలనా యంత్రాంగం కుప్పకూలిందన్నారు ఏ పార్టీలో చేరేది తాను క్లారిటీతో ఉన్నానని జూన్లో నిర్ణయం ప్రకటిస్తానంటున్న జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్లో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ టర్న్ తీసుకుంటారు పూర్వాశ్రమం కాంగ్రెస్ వైపు వెళ్తారా లేదంటే బీజేపీలో చేరుతారా అసలు ఏం ఆలోచన చేస్తున్నారు ఇప్పటి వరకు నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించలేదో మనతో మాట్లాడడానికి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కృష్ణారావు గారు నమస్కారం ఏంటి అసలు కృష్ణారావు గారు క్లారిటీ ఉన్నారా కన్ఫ్యూజన్లో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇన్ని రోజులుగా కూడా ఇంకా నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు నేను కన్ఫ్యూజన్ ఎప్పుడు లేను ఎవరిని కన్ఫ్యూజ్ చేయను ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడతాం ఇప్పుడు నిర్ణయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం ఎందుకోసం నిర్ణయం అల్టిమేట్గా ఏంటి ప్రభుత్వాలైనా ప్రజా ప్రజాప్రతినిధులైనా ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏలేటువంటి నైతిక అర్హత కోల్పోయిందనేది నా భావం మా మేనిఫెస్టో బైబిల్ భగవద్గీత ఖురాన్ అనే పద్ధతులు మాట్లాడారు మరి అదే వాస్తవమైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు గొర్రె అన్నారు బరెనరు అల్లుడు బిడ్డ రకరకాల మాట్లాడారు సో దాన్ని గాలికి వదిలేసినారు కదా అట్లనే దళితులకు మూడు ఎకరాల భూమి కొనిస్తామని చెప్పింది గొప్పగా చెప్పిండు చాలా గొప్పగా చెప్పిండు అది వదిలేసిండు కదా రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎన్ని సంవత్సరాలింది ఇప్పటికీ ఇప్పటికి కూడా కేవలం నాలుగు వేల కోట్లు ఇచ్చిండు మొత్తం రుణమాఫీ జరగాలంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు ఇవ్వలే ఇప్పుడు క్రెడిబిలిటీ లేదంటారా కేసీఆర్కి తెలంగాణ సమాజంలో క్రెడిబిలిటీ మాకు ఉన్నది అసలు ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది అసలు బీజేపీ ఏం చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందో బీజేపీ ఏం చేసిందో ఆ లెక్కలు చాలా ఉన్నాయి ఆ లెక్కలకు పోదాం మనం ఏం చేసినాం లెక్క కంపేర్ చేసుకున్నప్పుడు చాలా విషయాలు సరే కొన్ని విషయాలలో నేను జరిగింది మాట వాస్తవమే నేను కోరుకుంటాను కానీ సపోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అట్లాగే ఎలక్షన్టీ ఉంది మంచిదే నేను వ్యతిరేకించను కానీ ఇట్ వాట్ కాస్ట్ ఎంతలా అయ్యేది ఉండే ఎంతలో అయింది ఎందుకైంది సో దీనివల్ల ప్రభుత్వ కథానికి ఎన్ని వేల కోట్ల నష్టం జరిగింది రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అంటారా కాంగ్రెస్ అంటారా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టిన దాంట్లో కేసీఆర్ స్వయంగా మాట్లాడరు ఆ కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఒక పార్టీ పోయింది ఒక పార్టీ వచ్చింది అసలు ఆ కాంగ్రెస్ తోటి అయ్యేది లేదు పోయేది లేదు అనేటువంటి మాటను మాట్లాడినాడు నిజంగా ఇక్కడ కాంగ్రెస్ ఆ పరిస్థితి లేదంటారా నిన్న మాటలో కర్ణాటక వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక మాట అన్నారు కేసీఆర్ఏ పట్టించుకున్నాడు కదా పట్టించుకోకపోతే అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీటింగ్ అంటేనే పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ భయాందోళనకు లోనయే నేను ప్లీనరీ పెట్టాను ప్లీనరీ కాదు దట్ మీటింగ్ పెట్టిన పెట్టిండ్రు మీటింగ్ పెట్టిండ్రు అంటే ఆ భయంతో కదా పట్టించుకోవద్దని చెప్తూ పట్టించుకున్నారు అంటే చెప్పకనే చెప్తున్నారు ఆ భయం మీ లోపల ఉంది డెఫినెట్గా అక్కడైనా ప్రజలు ఆ ప్రభుత్వ కార్యప్రభు కార్యకలాపాలకు అవినీతికి వ్యతిరేకంగా ఓటేసినారు ఇక్కడ కూడా డెఫినెట్గా అదే జరగబోతూ ఉంది డెఫినెట్గా జరుగుతుంది మీరే చూస్తారు జూపల్లి కృష్ణారావు ఒకటి ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు కానీ ఎట్ ది సేమ్ టైం తనతో పాటుగా వేదికను షేర్ చేసుకుంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ తను మాత్రం బీజేపీ వైపుకు కాస్త ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయంలో ఆలస్యం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఎంతవరకు అది ప్రచారమే మేము మేము అన్నమా పొంగులేటి అన్నాడా అది ప్రచారం మాత్రమే అంటే ఇద్దరు కలిసి ఒకే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా లక్ష్యం ఇద్దరమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు సందర్భం వస్తుంది ఆ ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది సమయం చెప్తుంది అంటే ఇద్దరు కలిసి ఒకే పార్టీలోకి వెళ్తారా వేరు వేరు మార్గాల్లో వెళ్తారా ఇప్పుడు ఒకే మార్గంలో ఒకే దారిలో నడుస్తున్నటువంటి చూపాలి పొంగిలేటి మేము బయటికి దరమే కనపడవచ్చు చాలా మంది ఉన్నారు అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకుంటాం ఈ లక్ష్య సాధన కోసం థ్యాంక్ యూ సార్ మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఏకం చేసి జూన్లో ఏ పార్టీలో చేరాలనేటువంటి దానిపైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం తమదారిలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఇంకా చాలా మంది నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటను చూపాలి కృష్ణారావు వ్యక్తం చేస్తున్నారు